టాటా పంచ్ ఇవి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఉన్నటువంటి మనకి ఈ ఎస్ఓసి అలాగే కింద ఉన్నటువంటి ఎఫ్ఓఈ బ్యాటరీ లెవెల్ అలాగే రీజియన్ డ్రైవ్ ఇవన్నీ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్ఓసి అని అంటే స్టేట్ ఆఫ్ ఛార్జ్. మన మొబైల్లో ఇక్కడ చూసారా స్టేట్ ఆఫ్ ఛార్జ్, మన మొబైల్లో ఛార్జింగ్ పాయింట్స్ ఎన్నైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ చూపించడానికి సేమ్ అలాగే టాటా పంచ్ ఈవీలో ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ఛార్జ్ అనేది పాయింట్స్ అనేది చూపిస్తుంది. ఈ పాయింట్స్ ఉన్నప్పటికి కూడా ఇక్కడ పర్సంటేజ్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ పర్సంటేజ్కి ఎన్ని కిలోమీటర్స్ వరకు మనకి రేంజ్ అనేది రావడం అనేది జరుగుతుందని తెలుస్తూ ఉంటుంది. ఈ రేంజ్ ఇక్కడ ఉన్నటువంటి బ్యాటరీ లెవెల్స్, ఈ బ్యాటరీ లెవెల్స్ మనం ఎంతవరకు యూజ్ చేస్తామో ఆ యూజ్ చేసేదాన్ని బట్టి ఇక్కడ రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ లెవెల్స్ మనకి ఇక్కడ పెడల్స్ ఇస్తారండి, మనకి స్టీరింగ్ దాంట్లో పెడల్స్ ఉంటాయి. సో ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ అని చెప్పి రెండు పెడల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ప్లస్ సింబల్స్ మనం పెడల్స్ని ప్రెస్ చేస్తే బ్యాటరీ లెవెల్స్ అనేది యూస్ చేస్తూ ఉండొచ్చు. సో ఎప్పుడైతే బ్యాటరీ లెవెల్స్ యూజ్ చేస్తూ ఉంటామో అక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసారా ఇందాక 250 ఉండాల్సింది 260 కిలోమీటర్స్ రేంజ్ అనేది పెరిగింది. సేమ్ అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ మైనస్ సింబల్స్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ రీజియన్ లెవెల్స్ బ్యాటరీ లెవెల్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఈ పెడల్స్ ద్వారా. ఇదంతా స్టీరింగ్ మౌంటెడ్ సింబల్స్లోనే మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎఫ్ఈ అంటే బ్యాటరీ లెవెల్స్ ఎప్పుడైతే ఉందో స్టేట్ ఆఫ్ ఛార్జ్, ఫుల్ ఎంటీ. ఇక్కడ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ అనేది అప్లై చేసి ఉంది. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కూడా మనం చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఉన్నటువంటి పార్కింగ్ సెన్సర్ ఉంది, ఆటో హోల్డ్ అనే ఆప్షన్ ఉంది. ఇది నాబ్ అండి, డ్యూయల్ కంట్రోల్ నాబ్ అని అంటారు. ఆటోమేటిక్గా మనం ఇలా తిప్పుకున్నట్లయితే డ్రైవ్కి ఇలాగే వచ్చేస్తూ ఉంటుంది డ్రైవ్ పార్కింగ్ ఇవన్నీ. ఇక్కడ డ్రైవ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.